బాగున్నారు అనుకుంటున్నాను. డెడ్ పూల్ ఇది 2016లో వచ్చిన సూపర్ హీరో సినిమా. మీరు చూసే సూపర్ హీరోస్ అందరికెల్లా డెడ్ పూల్ కొంచెం తేడా, కొంచెం కాదు చాలా. మరి క్రేజీ సూపర్ హీరో గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్, ఒకే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మంచి మూవీస్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే మనకి ట్యాక్సీలో డెడ్ పూల్ కనిపిస్తాడు. వెనక సీట్లో కూర్చొని చాలా బోర్ ఫీల్ అవుతూ ఏం చేయాలో తెలియక గోల్ గిల్లుకుంటూ కూర్చుంటాడు. వెంటనే మళ్ళీ డ్రైవర్ దగ్గరికి వస్తాడు. అలా టాక్సీ డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ టాక్సీ డ్రైవర్ ఇండియన్ టాక్సీ డ్రైవర్. అలా డ్రైవర్తో అంటాడు, నేను 1 సంవత్సరం 3 వారాల 15 నిమిషాల తర్వాత నా ఫేస్ని ఇలా దరిద్రంగా మార్చి నేను మాస్క్ పెట్టుకొని తిరిగేలా చేసిన వాడిని కనిపెట్టాను అని తన మాస్క్ తీసి ఆ డ్రైవర్కి చూపిస్తాడు. తన ఫేస్ మొత్తం కాలిపోయి ఉంటుంది. తర్వాత మనకి విలన్ కనిపిస్తాడు. తన పేరు అజాక్స్. తను మ్యూటెంట్ని అమ్మడానికి వచ్చి ఉంటాడు, కానీ కొనడానికి వచ్చిన వాడు ఎక్కువగా మాట్లాడడంతో అజాక్స్కి కోపం వస్తుంది. గొంతు పట్టుకొని పైకి ఎత్తి ధమ్కి ఇచ్చి భయపెడతాడు. అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ డెడ్ పూల్కి గుర్తుకు వస్తుంది, తన వెపన్స్ బ్యాగులోనే మర్చిపోయి వచ్చాను అని. తనతో ఇప్పుడు కేవలం 2 కత్తులు, 1 గన్ మాత్రమే ఉంటుంది. ఆ గన్నులో 12 బుల్లెట్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత తను ట్యాక్సీలోంచి దిగి ఒక బ్రిడ్జ్ పై కూర్చొని డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు అజాక్స్ని ఎలా చంపాలి అని. అప్పుడే కింద నుంచి అజాక్స్ కారు వెళ్లడం చూస్తాడు. వెంటనే ఆ బ్రిడ్జ్ పై నుంచి ఆ కారులోకి దూకి 12 బుల్లెట్స్తో ఆ 2 కత్తులతోనే వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ జేవియర్ స్కూల్లో కొలాసిస్ అనేవాడు కనిపిస్తాడు. దర్జాగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డెడ్ పూల్ అజాక్స్తో ఫైట్ చేస్తున్న న్యూస్ టీవీలో వస్తూ ఉంటుంది. అది చూడగానే పిచ్చ కోపం వస్తుంది కొలాసిస్కి. వెంటనే నికోసోనిక్ అనే ఒక టీనేజ్ సూపర్ హీరోని తీసుకుని డెడ్ పూల్ని పట్టుకోవడం కోసం వెళ్తాడు. తర్వాత ఇక్కడ డెడ్ పూల్ అందరితో ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు అజాక్స్ అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. అప్పుడే డెడ్ పూల్ ఒకని తన 2 కత్తులతో పైకి లేపి చంపేసి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతూ ఉంటాడు. అలా 2 సంవత్సరాల క్రితం డెడ్ పూల్ గా మారని వేడ్ విల్సన్ కనిపిస్తాడు. అతను స్పెషల్ సేవింగ్ ఆపరేటర్ గా పని చేస్తూ ఉంటాడు. అలా తను ఒక పని పూర్తి చేసుకుని ఒక బార్ కు వెళ్తాడు. అక్కడ బార్ వాడు తన ఫ్రెండ్ అయి ఉంటాడు. అప్పుడు వేడ్ ఒక డ్రింక్ తయారు చేసి వెనుక ఒక బలిసిన వాడికి ఇస్తాడు. ఆ డ్రింక్ చూసిన వాడు పక్కన ఉన్న వాడిని కొడతాడు, నేనేమైనా పిల్లన్నారా ఈ డ్రింక్ పంపించావని. దాంతో వెనకాల ఉన్న వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. వేడ్ మాత్రం ఎంజాయ్ చేస్తూ డ్రింక్ తాగుతూ ఉంటాడు. అలా వెనకాల ఉన్న వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళపై బెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఈ గొడవల అని. అప్పుడే అక్కడికి వెనిసా అనే అమ్మాయి వస్తుంది. తను వేడితో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు టేస్టులు ఒకేలా ఉండడం వల్ల తొందరగా కలిసిపోతారు. అదే రోజు ఇద్దరు డేట్ కూడా వెళ్తారు. అలా 1 సంవత్సరం డేట్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు ఇద్దరు. అలా క్రిస్మస్ రోజు వేడు రింగ్ ఇచ్చి వెనిసాకి ప్రపోజ్ చేస్తాడు. వెనిసా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే చెప్తుంది. అలా ఇద్దరు హ్యాపీగా ఒక పిక్ తీసుకుంటారు. తర్వాత నార్మల్ గా వేడ్ బెడ్ పై నుంచి లేస్తాడు, కానీ అంతలోనే శుభ తప్పి కింద పడిపోతాడు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇద్దరు. హాస్పిటల్లో డాక్టర్ చెప్తాడు వేడ్కి, నీ లివర్ లో బ్రెయిన్ లో క్యాన్సర్ ఉందని. అది వినగానే వేడ్ వెనిసా ఇద్దరు ఫీల్ అవుతారు. వేడ్ కూడా వెనిసా గురించి ఆలోచిస్తూ ఉంటాడు, నాకేమైనా అయితే తను ఎలా ఉంటుంది అని. అలా స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కు వస్తుంది. పారిపోతున్న అజాక్స్ ని డెడ్ పూల్ తన కత్తితో ఆపుతాడు. ఇంకో కత్తితో తన భుజంపై దింపుతాడు. అలా కింద పడి ఉన్న అజాక్స్ ముందుకు వచ్చి తన మాస్క్ తీసి ఫేస్ చూపిస్తాడు. అలా తన ఫేస్ చూడగానే అజాక్స్ గుర్తుకు వచ్చి ఎలా ఉన్నావు వేడ్ అంటాడు. అప్పుడు డెడ్ పూల్ నా ఫేస్ నార్మల్ గా ఎలా చేయాలి చెప్పరా దొంగనా కొడక అంటాడు. దానికి అజాక్స్ నీకెందుకు ఇంత కోపం, నేను నీకు మంచే చేశాను కదా, నిన్ను సూపర్ హీరోగా చేశాను అంటాడు. అలా డెడ్ పూల్ అజాక్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వెనక నుంచి కొలాసిస్ వచ్చి అతని పక్కన నిల్చుంటాడు. డెడ్ పూల్ కొలాసిస్ చూడకుండా కొట్టడానికి ట్రై చేస్తాడు, కానీ కొలాసిస్ మొత్తం ఐరన్ బాడీ కాబట్టి డెడ్ పూల్ కే దెబ్బ తగులుతుంది. ఏంటి వీడు కొండలాగా ఉన్నాడని వెనక తిరిగి చూస్తే వెనక కొలాసిస్ ఉంటాడు. అప్పుడు కొలాసిస్ తన పైకెత్తి దూరంగా విసిరేస్తాడు. మళ్ళీ స్టోరీ వెనక్కి వెళ్ళిపోతుంది. వేడ్ తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఉన్న వేడ్ని చూసి వెనిసా కూడా చాలా ఫీల్ అవుతుంది. అప్పుడే వేడ్ ఈ క్యాన్సర్ తన ప్రాబ్లం అని తన కోసం వెనిసా బాధపడకూడదని అనుకుంటాడు. కానీ వెనిసా మాత్రం ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరం కలిసే ఉందాము అంటుంది. తర్వాత వేడ్ ఒక్కడే క్లబ్కు వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ వీజర్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వీజర్ తనతో ఆ మూలకి కూర్చున్న అతను నీకోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడే వేడ్ అతని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను తన దగ్గర ఒక ఐడియా ఉంది నీకు క్యాన్సర్ తగ్గించడానికి అంటాడు. నువ్వు ఒప్పుకుంటే దాంతోపాటు నీకు సూపర్ హీరో పవర్స్ కూడా వస్తాయి అంటాడు. కానీ వేడ్ మాత్రం నీ మొహం చూస్తే దొంగన కొడుకులా ఉన్నావు, నాకు ఇవేం వద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. కానీ అతను మాత్రం ఏం పర్వాలేదు, నీ మనసు మార్చిన తర్వాతే నాకు కాల్ చేయి అని తన నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు చెప్పినట్టే ఒక రోజు రాత్రి వేడ్ తనకి కాల్ చేస్తాడు. తర్వాత మళ్ళీ స్టోరీ ప్రజెంట్ కు వస్తుంది.
డెడ్పూల్తో కొలాసిస్ మాట్లాడుతూ తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నీకున్న సూపర్ పవర్స్ ని అనవసరంగా వాడుకోకు అంటాడు. కానీ డెడ్పూల్ మాత్రం పక్కకు తప్పుకోర బండోడా అని కొలాసిస్ మాటల్ని అస్సలు వినడు. అప్పుడే వెనుక నుంచి నికోసోని కూడా డెడ్పూల్ ముందుకు వస్తుంది. అప్పుడు డెడ్పూల్ హాయ్ అని తనని పరిచయం చేసుకుని ఇంకేం మాట్లాడకుండా అజాక్ చంపడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు కొలాసిస్ మర్యాదగా అన్ని మూసుకొని నాతో పాటు రారా అంటాడు. కానీ డెడ్పూల్ మాత్రం నేను ఇప్పుడు చేస్తున్నది కూడా మంచి పనేరా, వీడిని చంపడం దేశ సేవ లాంటిదే అంటాడు. అలా కొలాసిస్ డెడ్పూల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వెనక ఉన్న నికోసోనిక్ డెడ్పూల్ కి ఏ వెనక్కి చూడు అంటుంది. కానీ డెడ్పూల్ మాత్రం ఈ భాష అస్సలు వెనక్కి చూడడు అంటాడు. అప్పుడు నికోసోనిక్ అది కాదు హే, వాడు పారిపోతున్నాడు అంటుంది. డెడ్పూల్ సడన్ గా వెనక్కి తిరిగి చూసేసరికి అజాక్స్ పారిపోయి ఉంటాడు. దాంతో డెడ్పూల్ కి పిచ్చ కోపం వస్తుంది. ఈ బండన కొడుకుతో మాట్లాడుతూ ఉండడం వల్ల వాడు దొబ్బేశాడు అని కొలాసిక్స్ ని కొడతాడు. కానీ కొలాసిస్ కి మాత్రం చీమ కుట్టినట్టు కూడా అవ్వదు. దాంతో డెడ్పూల్ కి ఇంకా కోపం వచ్చి అలాగే కొడుతూ ఉంటాడు. అలా తన ఒక కాలు రెండు చేతులు విరిగిపోతాయి. అయినా కూడా తగ్గేదే లేదు అని మళ్ళీ కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు కొలాసిస్ చేత్తో ఇలా అంటాడు, అంతే ఎగిరిపోయి డెడ్పూల్ అంత దూరంలో పడిపోతాడు. అప్పుడు వెంటనే కొలాసిస్ మళ్ళీ డెడ్పూల్ దగ్గరికి వెళ్ళి తన చేతికి డెడ్పూల్ చేతికి హ్యాండ్ కప్స్ వేసుకుని తనని లాక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే డెడ్పూల్ ఈ నా కొడుకు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చాకుతో తన చేయిని తానే కట్ చేసుకుంటాడు. అలా బ్రిడ్జ్ పై నుంచి కింద వెళ్తున్న ట్రక్ లోకి దూకేస్తాడు. తర్వాత మళ్ళీ మూవీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. వేడికి క్యాన్సర్ తగ్గిస్తామని ఒక ల్యాబ్ కు తీసుకుని వెళ్తారు. అక్కడ తనకి అజాక్స్ ఇంకా ఏంజల్ డస్ట్ ఇద్దరు కలుస్తారు. ఏంజల్ డస్ట్ వచ్చి వేడిని బెడ్ పై కదలకుండా కట్టేస్తుంది. తర్వాత అజాక్స్ వచ్చి ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. అప్పుడు అజాక్స్ వేడితో మాట్లాడుతూ ఈ ఇంజెక్షన్ వల్ల నీలో మ్యూటెంట్స్ డిఎన్ఏ జనరేట్ అవుతుంది, దాని ద్వారా నువ్వు మ్యూటెంట్ గా అవుతావు, నీకు సూపర్ పవర్స్ వస్తాయి, హీలింగ్ పవర్స్ కూడా వస్తాయి, నీకు ఏమైనా సరే నువ్వు మళ్ళీ బతుకుతావు అంటాడు. నీ క్యాన్సర్ కూడా తగ్గుతుంది, కానీ నువ్వు మ్యూటెంట్ అవ్వాలంటే చాలా నొప్పిని తట్టుకోవాల్సి వస్తుంది అంటాడు. అలా వేడిని చాలా టార్చర్ చేస్తారు. ఎంత టార్చర్ అంటే ఐస్ వాటర్ లో పెడతారు, ఇంకా బాడీ మొత్తం ఇంచు ఇంచు పంచులే ఇస్తారు, ఎలక్ట్రికల్ షాక్ కూడా ఇస్తారు, ఇంకా చాలా చేస్తారు. ఇలా ఎన్ని చేసినా వేడ్ మ్యూటెంట్ల మాత్రం మారడు. తర్వాత వేడ్ తన పక్కన ఉన్న ఇంకో పేషెంట్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అజాక్స్ ఆ పేషెంట్ దగ్గరికి వస్తాడు. అప్పుడు వేడ్ అజాక్స్ ని తన ఓల్డ్ పేరు పెట్టి పిలుస్తాడు. అది వినగానే అజాక్స్ కి కోపం వచ్చి తన దగ్గరికి వెళ్తాడు. వేడ్ చేతిలో తన పేరు ఉంటుంది. అప్పుడు వేడు ఇంకా ఎన్ని రోజులు రా నన్ను ఇలా టార్చర్ చేస్తాడు అని తిడతాడు. దాంతో అజాక్స్ కి కోపం వచ్చి వేడ్ ని తీసుకువెళ్లి ఒక గ్లాస్ బాక్స్ లో ఉంచుతారు. అందులో ఆక్సిజన్ లేకుండా ఏదో కెమికల్ కలిపి ఉంటారు. దాంతో వేడ్ బాడీ మొత్తం కాలిపోతుంది. అలా కొంతసేపటికి అజాక్స్ ఏంజల్ డస్ట్ ఇద్దరు వేడ్ ని చెక్ చేయడానికి వస్తారు. అప్పుడు ఏంజల్ డస్ట్ వేడ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు వేడ్ తన తలని గట్టిగా కొడతాడు. దాంతో ఏంజల్ డస్ట్ కి కోపం వచ్చి తన కొట్టడానికి వెళ్తుంది. వెంటనే అజాక్స్ ఏంజల్ డస్ట్ ని ఆపి అక్కడ నుంచి పంపించేస్తాడు. తర్వాత వేడ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, కానీ వేడ్ మాత్రం ఏమీ మాట్లాడాడు. తర్వాత అజాక్స్ ఆ బాక్స్ ని మళ్ళీ క్లోజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా అందరూ వెళ్ళిపోయాక వేడు ఒక్కడే ఉంటాడు ల్యాబ్ లో. అప్పుడు వేడు ఏంజల్ డస్ట్ ని కొట్టినప్పుడు ఒక అగ్గిపుల తీసుకొని ఉంటాడు. అలా దాన్ని వెలిగించి ఆ బాక్స్ లో పైప్స్ దగ్గర వేస్తాడు. దాంతో ఆ పైప్ వెంట మంటలు వెళ్లి ఆక్సిజన్ సిలిండర్స్ మొత్తం పేలిపోతాయి. అలా ల్యాబ్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అజాక్స్ వెంటనే పైనుంచి కిందకి వస్తాడు. అప్పుడు వేడ్ తనపై అటాక్ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. కానీ వేడ్ వీక్ గా ఉండడం వల్ల అజాక్స్ ని కొట్టలేకపోతాడు. అప్పుడు అజాక్స్ పక్కన ఉన్న ఒక రాడ్ ని తీసుకుని వేడ్ బాడీలోంచి దింపుతాడు. అలా ల్యాబ్ మొత్తం కాలిపోవడం చూసి అజాక్స్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అలా కొంతసేపటికి ల్యాబ్ మొత్తం పేలిపోతుంది. అందులో ఉన్న వేడ్ కూడా మొత్తంగా బ్లాస్ట్ అయిపోతాడు. కానీ వేడ్ మ్యూటెంట్ గా మారడం వల్ల చావడు, మళ్ళీ నార్మల్ గా అవుతాడు. వెంటనే వెనిసా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఉన్న ప్లేస్ కి వస్తాడు. తను వెనకే ఫాలో అవుతూ ఉంటాడు. అలా వెళ్తున్న వేడ్ ఫేస్ ను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అదోలా రియాక్షన్ ఇస్తాడు, ఏదో వింత మనిషిని చూస్తున్నట్టు. దాంతో వేడ్ కి ఏమీ అర్థం కాదు, వీళ్ళెందుకు ఇలా చూస్తున్నారు అని. అజాక్స్ అలా తనని టార్చర్ చేసిన తర్వాత తన ఫేస్ ని అస్సలు చూసుకుని ఉన్నాడు వేడ్. అప్పుడే వెనిసా తన అపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. కానీ వేడ్ మాత్రం అక్కడే నిలబడి ఉంటాడు. అలా బిల్డింగ్ కి ఉన్న మిర్రర్ లో తన ఫేస్ ని చూసుకుంటాడు. తనకి ఏమీ అర్థం కాదు, ఏంటి ఇలా అయిపోయింది ఫేస్ అని. వెంటనే వీజర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వేడ్ అంటాడు, ఇంకెప్పుడు వెనిసా నన్ను చూడాలి అనుకోదు అని. దానికి వీజర్, ఊరుకో పిచ్చోడా, వెనిసా ఎందుకు అలా అంటుంది, అయినా నీ ఫేస్ కి ఏమైందిరా అంటారు. అప్పుడు వెంటనే వేడ్ తలపైకి ఎత్తి ఫేస్ ను చూపిస్తాడు. వేడ్ ఫేస్ చూడగానే వీజర్, అబ్బో మరీ ఇలా ఉంటే ఏ ఏడాది మాత్రం ఏం చేస్తుంది, దొబ్బేమంటుంది అంటాడు. అప్పుడు వేడ్ ఈ ఫేస్ ని సరిచేసే దొంగ నా కొడుకు పారిపోయాడు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు వీజర్, సరే సరే కానీ ఈ ఫేస్ తో వెనిసాకి ఎదురు పడకు, జడుసుకుంటుంది అని ఒక మాస్క్ వేసుకొని తిరుగు అంటాడు. అలాగే తన పేరు ఇద్దరు కలిసి డెడ్పూల్ అని కూడా పెడతారు. తర్వాత ఇంటికి వెళ్ళిన వేడ్ వీజర్ చెప్పినట్టే రకరకాల మాస్కులు తయారు చేసి పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు.
తర్వాత నుంచి అజాక్స్ ని వెతకడం మొదలు పెడతాడు, తన ఫేస్ ని మళ్ళీ నార్మల్ గా మారుస్తాడు అని. అలా అజాక్స్ ని కనిపెట్టడానికి ఒక సంవత్సరం మొత్తం వాడి గ్యాంగ్ లో ఉన్న వాళ్ళని చంపుతూ అడ్రస్ తెలుసుకుంటూ ఉంటాడు. ఎంత ట్రై చేసినా ఎంత మందిని చంపినా అజాక్స్ గురించి మాత్రం సరైన ఇన్ఫర్మేషన్ దొరకదు. అలా వేడ్ తన సూట్ ని కూడా చాలా స్టైలిష్ గా మార్చుకుంటాడు. లాండ్రీలో కలిసిన ఒక బ్లైండ్ లేడీ చెప్పినందువల్ల ఆ సూట్ కి బ్లడ్ అంటకుండా రెడ్ కలర్ సూట్ గా మార్చుకుంటాడు. అలా చివరికి డెడ్ పుల్ అజాక్స్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు. వెంటనే అజాక్స్ ని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా మూవీ స్టార్టింగ్ లో టాక్సీలో కూర్చొని వెళ్తుంది అక్కడికే, అది జరిగింది అని మళ్ళీ మూవీ ప్రజెంట్ కి వస్తుంది. డెడ్ పుల్ కొలాసిస్ నుంచి తప్పించుకుని ట్రక్ లో పడిపోయిన తర్వాత అలా డెడ్ పుల్ ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఆ ల్యాండ్రీలో పరిచయమైన బ్లైండ్ లేడీది అయి ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి వేడ్ అక్కడే ఉంటుంటాడు. అలా ఇంటికి వెళ్ళిన వేడ్ ఆ లేడీతో రోజు ఏం జరిగిందో మొత్తం చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. డెడ్ పుల్ కి కట్ అయిన చెయ్యి హీల్ అవ్వడానికి సమయం పడుతుంది. అది పూర్తిగా మళ్ళీ నార్మల్ అయ్యాకే అజాక్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటాడు. తర్వాత ఇక్కడ అజాక్స్ ఒక ల్యాబ్ కి వస్తాడు. ఆ ల్యాబ్ లో కొంతమందికి ఇంజెక్షన్ ఇచ్చి బాక్స్ లో ఉంచుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన అజాక్స్ కి ఏంజల్ డస్ట్ తనకైన గాయానికి కుట్లు వేస్తూ ఉంటుంది. అప్పుడే అజాక్స్ వేడ్ మళ్ళీ తిరిగి వచ్చాడు అని ఏంజల్ డస్ట్ తో అంటాడు. అలా వెంటనే వేడ్ ని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని తనని వెతకడానికి రెడీ అవుతూ ఉంటారు. అలా అజాక్స్ వేడిని వెతుక్కుంటూ వీజర్ ఉన్న బార్ కి వస్తాడు. కానీ వీజర్ మాత్రం వేడి ఎవడో నాకు తెలీదు అన్నట్టు మాట్లాడతాడు. కానీ తన వెనకే వేడ్ వెనుస దిగిన ఒక పిక్ కనిపిస్తుంది వాళ్ళకి. ఆ పిక్ చూడగానే ఏంజల్ డస్ట్ అంటుంది, వీడితో ఏం పని, వెనుస ఎక్కడుందో నాకు తెలుసు, దాన్ని పట్టుకుంటే వాడే వస్తాడు మన దగ్గరికి అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే వీజర్ వేడికి కాల్ చేసి మొత్తం చెప్తాడు. దాంతో వేడికి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే వీజర్ ని తీసుకుని వెనుస పనిచేసే క్లబ్ కు వెళ్తాడు. క్లబ్ లో వెనుస ని చూడగానే వేడ్ తన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ తన ఫేస్ చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అని వేడ్ వాష్రూమ్ కి వెళ్ళిపోతాడు. అప్పుడే వెనుసతో పనిచేసే ఇంకొకడు వచ్చి తనతో, నీ కోసం ఎవరో వచ్చారు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నాడు అందరితో అని చెప్తాడు. అప్పుడు వెనుస అనుకుంటుంది వేడే వచ్చాడు అనుకుని వెంటనే బయటకు వస్తుంది. కానీ అక్కడ అజాక్స్ ఏంజల్ డస్ట్ ఉంటారు. వాళ్ళు వెనుసని తలపై కొట్టి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. తర్వాత లోపల వేడు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి వెనుసని మొత్తం వెతుకుతూ ఉంటాడు. కానీ తనకి వెనుస ఎక్కడ కనిపించదు. దాంతో వేడు పిచ్చ కోపంతో ఇంటికి వస్తాడు. అప్పుడే అజాక్స్ వెనుస నెంబర్ నుంచి తనకు మెసేజ్ చేస్తాడు. తనని కాపాడడానికి రేపు 12 గంటలకి నా ప్లేస్ కు రా అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు వేడు తన ఇంట్లో ఉన్న అన్ని వెపన్స్ తీసి తన బ్యాగ్ లో వేస్తాడు. అలా తన ఒక్కడే అజాక్స్ ని ఎదుర్కోలేనని సపోర్ట్ కోసం జావియర్ స్కూల్ కి వస్తాడు. అక్కడ ఉన్న కొలాసిస్ ని నెగోసోనిక్ ని తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. అక్కడ నుంచి వాళ్ళని ఆ ఇండియన్ డ్రైవర్ ట్యాక్సీలో తీసుకువెళ్తూ ఉంటాడు. అలా అజాక్స్ ప్లేస్ కు వచ్చాక తన ట్యాక్సీ దిగి వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి. కానీ డెడ్ పుల్ మాత్రం తన వెపన్స్ తీసుకువచ్చిన బ్యాగ్ ని ఆ ట్యాక్సీలోనే మర్చిపోయి ఉంటాడు. వెంటనే వేడు ఆ టాక్సీ డ్రైవర్ కి కాల్ చేసి వెనక్కి వచ్చి బ్యాగ్ ఇచ్చి వెళ్ళమని చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఆ టాక్సీ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడే తన ఫోన్ కింద పడిపోతుంది. దాంతో ఇక్కడ వేడు ఇక లాభం లేదు అనుకుని తన కత్తులతోనే ఖతం చేయాలి అనుకుంటాడు. అలా కొలాసిస్ నెగోసోనిక్స్ తో కలిసి ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే అజాక్స్ కి సంబంధించిన గార్డ్స్ మొత్తం వాళ్ళని చుట్టుముడతారు. పైన అజాక్స్ ఒక బాక్స్ లో వెనుస ని బంధించి ఉంటాడు. ఏంజల్ డస్ట్ కూడా తన దగ్గరే ఉంటుంది. అప్పుడు అజాక్స్ ఏంజల్ డస్ట్ తో వెళ్లి వాళ్ళ ముగ్గురు సంగతి చూడు అంటాడు. అలా ఏంజల్ డస్ట్ వాళ్ళ ముగ్గురు పైకి వస్తుంది. అలా అక్కడ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫైట్ మాత్రం భలే క్రేజీగా ఉంటుంది. అలా ఫైట్ చేస్తూ అందరిని చంపుతూ డెడ్ పుల్ అజాక్స్ దగ్గరికి వస్తాడు. అలా అజాక్స్ తో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కొలాసిస్ ఏంజల్ డస్ట్ మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే కొలాసిస్ ని ఏంజల్ డస్ట్ కొడుతూ ఉంటుంది. దాంతో నెగోసోనిక్ తన ఫుల్ పవర్స్ ని ఉపయోగిస్తుంది. దాంతో మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు పైన అజాక్స్ వెనిస్ అని ఉంచిన బాక్స్ కూడా కింద పడిపోతూ ఉంటుంది. అలా అంత బ్లాస్ట్ జరిగి బీభత్సం జరుగుతున్నా సరే అజాక్స్ డెడ్ పుల్ మాత్రం కొట్టుకుంటూనే ఉంటారు. అప్పుడే ఒక కంటైనర్ వచ్చి అజాక్స్ కు తగిలి అజాక్స్ కింద పడిపోతాడు. వెంటనే డెడ్ పుల్ వెళ్లి వెనిస్ అని కాపాడతాడు. తర్వాత వాళ్ళు ఉన్న ప్లేస్ మొత్తం కూలిపోతూ ఉంటుంది. దాంతో కొలాసిస్ నెగోసోనిక్ ని కాపాడతాడు. తర్వాత నెగోసోనిక్ వెళ్లి వెనిస్ అని కాపాడుతుంది. కానీ వాళ్ళు డెడ్ పుల్ ని మాత్రం ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ ఉంటారు. వెనకాల ఎక్కడో ఉన్న డెడ్ పుల్ నేను ఇక్కడే ఉన్నాను, నేను బతికే ఉన్నాను అంటాడు. కానీ అప్పుడే మళ్ళీ అజాక్స్ వచ్చి తనపై అటాక్ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య మళ్ళీ ఫైట్ జరుగుతూ ఉంటుంది. వేడ్ అజాక్స్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు. నా ఫేస్ మళ్ళీ నార్మల్ గా చెయ్యి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అజాక్స్, అరే నీకేమన్నా బుర్రున్నదారా, నీ ఫేస్ నార్మల్ గా ఎలా అవుద్దిరా, నువ్వు సూపర్ హీరో అయిపోయావు, అది మళ్ళీ నార్మల్ అవ్వదు అంటాడు. అది వినగానే వేడికి ఇంకా కోపం వస్తుంది. అజాక్స్ ని చంపబోతుంటాడు. కానీ కొలాసిస్ మాత్రం, వద్దు వేడ్, వాడిని చంపకు, నువ్వు హీరోలా ఉండు, ఇలా హత్యలు చేయకు అంటాడు. కానీ వేడ్ మాత్రం కొలాసిస్ ని చెప్పేది వింటూనే అజాక్స్ ని చంపేస్తాడు. అది చూడగానే కొలాసిస్ వామిటింగ్ చేసుకుంటాడు, ఏంటి నువ్వు చేస్తున్నది అని.
వెంటనే వెనిసా వేడ్ దగ్గరకు వస్తుంది. వెనిసాకి వేడ్ నన్ను క్షమించు అని చెప్పబోతుంటాడు, కానీ వెనిసా మాత్రం ఏం వినకుండా కొడుతూనే ఉంటుంది. వేడ్ మాత్రం నాకు ఇలా జరగాల్సిందే అన్నట్టు కామ్ గా ఉంటాడు. తర్వాత అలా వెనిసాతో అంటాడు, నా ఫేస్ ఇప్పుడు బాగోలేదు, ఇలా నీ ముందుకు వస్తే నువ్వు ఏమనుకుంటావు అని నీ ముందుకు రాలేదు అంటాడు. అప్పుడే వెనిసా వేడ్ మాస్క్ ను తీస్తుంది. దారుణంగా ఉన్న ఫేస్ ను చూసి, ఈ ఫేస్ కు అలవాటు పడాలంటే కొంత టైం పడుతుంది, కానీ నాకు నువ్వు కావాలి అంటుంది. అలా ఇద్దరు మళ్ళీ ఒకటవుతారు. పక్కన ఉన్న కొలాసిస్ నెగోసోనిక్ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. అలా మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 2 కావాలనుకునే వాళ్ళు ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.